సిగ్గు శరం లేని జాతి హైదరాబాద్ లో పడైంది హిందువుల జాతి. మరి హిందువులకు సిగ్గు శరము రక్తం ఎప్పుడు మరుగుతుంది? ఈ కొడుకులకు ఈ రక్తం మరిగినప్పుడు ఈ సంఘటనలన్నీ తగ్గుతాయి. ముఖ్యంగా ఇతర మతస్థులకు కూడా చెప్తున్నా, ముఖ్యంగా అక్బరుద్దీన్ గారికి అసౌద్దీన్ గారికి, భైసాబ్ తోడా ఆప్ లోక్ సోచ్ కే భీ జైసా మజీద్ కో ఊపర్ జైసా హోతా హై ఎలా హోతా ఆప్ లోక్ వైసీ. ఏ ఘటనలు జరిగినా పిచ్చోళ్ళని చూపిస్తున్నారు, మరి ఈ ఘటనలు కూడా అదే జరుగుతాయి. రండి రండి. పిచ్చోళ్ళ ఎవరు? పిచ్చోళ్ళు హిందువులు, పిచ్చోళ్ళు హిందువులు, పిచ్చోళ్ళు. ఒకటి ఫస్ట్ ఒకటి చెప్తున్నా, చీమున మరి ఒక్కడు కూడా ధైర్యం చేయడమరా మసీద్ మీద దాడి చేయడానికి? ఏ హిందూ పిచ్చోడు పోతలేడు మసీద్ మీదకి? మా దగ్గర హిందువులలో కూడా రోజు సిగ్నల్ కాడ వేలాది మంది. ఇప్పుడు కమిషనర్ సివి ఆనంద్ అడుగుతున్నా, సివి ఆనంద్ గారు జంట నగరాలలో సుమారు 100,000 మంది హిందూ పిచ్చోళ్ళు ఉన్నారు, మరి ఒక్క మసీద్ మీద ఎత్తలేరు ఏంటండి? నేనేమంటున్నాను, హిందువులు ఇంతమంది 100,000 మంది ఉన్నారు పిచ్చోళ్ళు, ఒక్కడు కూడా మసీద్ మీద దాడి ఎత్తలేడు, ఒక్కడు కూడా వాళ్ళ దైవాలను మీద దాడి ఎత్తలేరు. నేను ఏమంటున్నామంటే, ఇతడు మతస్థుల మీద ఎట్లయితే పోలీసు డిపార్ట్మెంట్ కానీ ప్రస్తుత ప్రభుత్వం కానీ కఠినమైన చర్యలు, కఠినమైన ఏదో 3 రోజులు ఇట్లాంటి యూనిఫామ్ల నుంచి పాపం అలాగే సగం తెలిసి సగం తెలియని ఈ గుడి చుట్టూ చేసి 2 రోజులు కాగానే మళ్ళీ తీసుకుపోయి మళ్ళీ ఇంకొక గుడి కాడ ఊళ్ళగొట్టునని ఇది వెనకాల ప్రభుత్వమే ప్రోత్సహిస్తున్నది.